ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు కోటదిప్పలోని కస్తూర్బా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాలుగు మందాల కట్టలకి మనకి ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ మన శాసన సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు మన పత్రికా సోదరులు, మన గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహత్తరమైనటువంటి ఆశయం ద్వారా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అప్పుడు కానీ వారికి కళ్ళు తెరిచి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని 1953లో అనౌన్స్ చేయడం జరిగింది. విషయాలన్నీ కూడా మనం మన యొక్క చరిత్రలో చూసుకుంటూనే ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించినా, ఏ పని చేసినా, ఏ నిమిషం కూడా వెచ్చించిన అది కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు వారి యొక్క అభివృద్ధి కోసమే వారు పాటుపడుతున్నటువంటి విషయం ఈ రోజు మనమందరం కూడా గమనించాలి. ఈ యొక్క ఇచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే నాయకులకు, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి ఎంతో మంది గ్రామ వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, ఈ యొక్క మండల నాయకులకు, ఉద్యోగులకు ప్రత్యేకంగా మరి ఎమ్మెల్యే గారు ఎంతో చక్కగా ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఇన్ఛార్జ్ ఎంపీ గారు చక్కగా ఈ మీటింగ్ ని చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి కూడా నా ప్రత్యేక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల కోసమే జీవిస్తున్నారు. మన ప్రజల యొక్క నిజమైనటువంటి ఆకాంక్షల మేరకు ఉదాహరణ ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే గౌరవ చిక్కరామారావు గారు చెప్పారు. ఈ రోజున తీసుకున్నటువంటి ఎన్నో చర్యల్లో, ఎన్నో కార్యక్రమాల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అవసరం దినోత్సవం కూడా ఒకటని మనం అందరం కూడా భావించాలి. నిజంగా నేను అనుకుంటున్నాను అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ ఈ రోజు నిజంగా చాలా చాలా సంతోషిస్తుంది. ఆ పొట్టి శ్రీరాములు గారు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమని వారి ఆత్మను కూడా క్షోభించే విధంగా, వారి ఆత్మని కించపరిచేలాగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనందరం కూడా ఎంతగానో బాధించాయి.